ఎక్కడ ఉంటారు తీసుకొచ్చేస్తారు ఫుల్ పోలీసులు వచ్చి ఏదో మూలన నొక్కేస్తాను నక్కేస్తాను అంటే ఉంటాం ఆశ్రమంలో ఉన్నాడు కదా నేను ఉన్నాను వీడియోలు వదిలేస్తున్నాడు మళ్ళీ వాడు పోలీసులకు వెళ్ళేటప్పుడు ఇక్కడ లేడు ఏమోనండి ఇప్పుడే బయటికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అదండి మ్యాటర్ ఇక ఆ రోజుతో మీరు బయటకు వచ్చేసారు మాస్టర్ రానన్నారు అట్లనే విడిపోయారు విడిపోయాడు వచ్చాడు నేను ఏడ్చాను ఆ వీడియో చూడండి ఎంత అలా ఏడ్చాను నేను ప్రతి వీడియో చూసినప్పుడు రీజన్ ఏంటి వీడు లైఫ్ అంతా చూసుకుంటాను ఒకటి ఫుడ్ నేను పెడతానన్నది ఒకటి నా పిల్లలకి డాన్స్ నేర్పు అన్నది ఈ మూడు కూడా ఆడి మైండ్లో దొబ్బేసినాయండి ఎవడ పెడతానండి ఈ రోజులో మొగుడికేం పిల్లని చుట్టదు పిల్లమే మొగుడు చుట్టలేదు అమ్మని చుట్టదు నాన్నతో పుట్టిన పిల్లని చుట్టలేదు ఎవడ స్వార్థం వాళ్ళదే జనరేషన్ మారిందండి ఇప్పుడు అందుకే కరోనా వచ్చింది మూడు ముళ్ళ బంధం మూడు నాలుగు ముచ్చట అయిపోయింది అంతే అయిపోయింది అంతే 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 అయిపోయింది అయిపోయింది ముగ్గురు అయిపోయారు అయిపోయింది ఇప్పుడు కూడా నేను మ్యారేజ్ చేసుకుంటాను మళ్ళీ మళ్ళీ అంటారండి ఎన్ని అయిపోయినాయి ఎన్ని అయిపోయినాయండి ఇప్పుడు నాకు తోడు కావాలి నాకు తోడు కావాలి రెండు అయినా నాకు తోడు కావాలి ఆర్టీ వచ్చి వస్తుంది అప్పుడు నన్ను ఎవరు చూస్తాడండి ఇంట్లోని రెడీగా ఉన్నారా రెడీ ఎవరన్నా ఉంటే రెడీ నేను బంగారు లాగే నాకు మీరు సెట్ చేసుకున్నారా లేకపోతే ఎవరైనా ఉంటే రెడీ అంటారు వచ్చారు చూశారు మాట్లాడారు మాటల్లోనే ఆడు బుద్ధి ఏంటో నాకు తెలిసిపోయింది మరి జఫా బుద్ధులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఫుల్గా టెంకా నడ నేను ఎత్తిమే పెట్టుకోవాలి ఇంకా ముందోడు అనవించేసి కొట్టి రెండోడు అనవించేసి కొట్టి మూడోడు కొడితే నేను ఎక్కడ పడినా వాడు నన్ను చూసుకునేవాడు కావాలి లక్ష్మమ్మ పడుకుందంటే బాగోలేదు మూలుగుతుందంటే హాస్పిటల్ తీసుకెళ్ళినాను గమ్మున ఆటో క్యాకేజ్ తీసుకెళ్లిలా ఉండాలి ఓకే అందుకు మంచి మనిషి కావాలి ఇంకా దొరకలేదు దొరికితే కనుక మ్యారేజ్ చేసుకుంటాను అప్పుడు కూడా మీ అందరికీ కొన్ని ఇంటర్వ్యూలు భోజనాలు పెట్టేస్తాను నేను అప్పుడు వెయిటింగ్ అన్నమాట అంతే కదా కాకపోతే నాకు నచ్చాలి వాడు కూడా ఈ మందులో దొరికితే ఈ మందులు కూడా మ్యారేజ్ చేసుకుంటాను తప్పింది నేను ఎప్పుడో ఇచ్చేసాను రెండు నెలల క్రితమే నేను మన చేస్తాను ఇది మన మిర్రర్ ఛానల్లోనే ఓపెనింగ్ అండి మొదలు అయ్య బాబు మీకు ఏజ్ పిల్లలే పడిపోతుంది ఏజ్ కుర్రోళ్ళు నేను చేసుకోను ఇప్పుడు కూడా నా వాట్సాప్లో ఒకడో నేను చేసుకుంటానని ఫోర్స్ చేస్తున్నాడు తప్పమ్మ నేను తప్పు నీకెందుకమ్మా నాకు నువ్వు ఇష్టం నిన్ను చూడదని నేను ఉండలేకపోతాను నాకు మూడు రోజులకి నాలుగు రోజులకి వారానికి ఒంటి గంట 12 గంట మాట్లాడుతాను ఆడదోటి నేను తెలుసా ఇప్పటికి నేను మాట్లాడుతున్నారా అబ్బాయికి తప్పండి అలా ఎప్పుడు నేను రెచ్చగొట్టను ఆడు మాట్లాడింది ఉండలేనమ్మా అని బాధపడితే నేను ఏం చేయను తప్పు ఒక మనిషిని మనం ఇబ్బంది పెట్టకూడదు తప్పు అది తప్పు మాడు ఎవడన్నా నన్ను ఏమన్నా బేడగా మాట్లాడమంటున్నాడా జాకెట్ ఇప్పు చూపించమంటున్నాడా ప్యాంట్ ఇప్పు చూపించమంటున్నాడా ఏం అంటలేదు కదా ఆప్యాయతగా మాట్లాడుతున్నాడు మాట్లాడి తప్పు జారిందా గుత్తి కట్టవు అర్థమైందా అందుకు ఆడికి తెలుసు నా మెంటాలిటీ అంతా ఆడికి తెలుసు నేను అటువంటి వాడిని కాదమ్మా నువ్వు మాట్లాడితే నాకు సంతృప్తి చిన్న అబ్బాయి అంటే 28-30 లోపల ఉంటాడు కష్టం కష్టం అంటే మాట్లాడుతున్నాడు మాట్లాడే పాడేస్తే ఎట్లా మరి నేనేమి పాడైన తల్లి నేను రెచ్చగొట్టి దాన్ని అయితే ఆ నిమిషాలమే నా రూమ్కి తెప్పించేసుకుంటా అర్థమైందా వైజాగ్ వైజాగ్ అమ్మా నేను సరదాగానే మాట్లాడతాను ఎవరున్నా మాట్లాడతాను నేను పగలు మాట్లాడిన ఎవరు ఇప్పుడు మీరు ఉన్నారు అయినా సరే నేను ఫోన్ కట్టాను ఇదిగో నా ఎవరు మాట్లాడుతుంది ఆ లక్ష్మి గారు అంటారండి మాట్లాడతాను అగో మా ఆంటీ అగో నా ఫ్రెండు అని చెప్తాను తప్పే ఉన్నదమ్మా దానికి మంచి మనసు కలవడే మాట్లాడుతున్నాడు అదే జపాక మళ్ళీ అన్నీ ఇప్పు చూపించానంటే అప్పుడు అయిపోతుంది అడిగి అయిపోతుంది ఇంకా ఆడేం ఫోన్ ఎత్తుతాడు ఇంకోసారి నేను ఎప్పుడు కూడా ఎవరు అడిగినా ఫోన్ నెంబర్ ఇస్తానమ్మా నేను వాడు బేడగా మాట్లాడితే నేను బేడగా మాట్లాడతాను ఆడు మంచిగా మాట్లాడితే నేను ప్రాణం ఇస్తాను మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అది సో ఈ మధ్య ప్రెగ్నెంట్ వీడియోలు చేస్తున్నారు సరదా